ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎంత భక్తో, అవునండి. పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు మమ్మీ ప్రార్థన చేయవా, పాస్టర్ గారు ప్రార్థన చేయరా, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ప్రార్థన, పరీక్షలకు వెళ్తున్నప్పుడు ప్రార్థన, అమ్మాయికి పెళ్లి చూపులకు వస్తున్నప్పుడు ప్రార్థన, పెళ్ళి కుదిరినప్పుడు ప్రార్థన, పెళ్ళి కాబోయేటప్పుడు ప్రార్థన, పెళ్ళి అయిపోయిన తర్వాత వారు సుఖంగా కాపురం చేసుకుంటే ప్రార్థన ఉంటుందంటారా? ఏమమ్మా ఈ మధ్య మందిరానికి రావటంలో ఏమిటి, మా అమ్మాయి మా అల్లుడు శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారండి. శుభ్రంగా కాపురం చేసుకుంటే మందిరం అవసరం లేదా? శుభ్రంగా వాళ్ళు హ్యాపీగా ఉంటే నీకు మందిరం అవసరం లేదా? ఈ లోపల ఫోన్ వస్తుంది, ఏమని, అమ్మా ఏంటమ్మా తంతన్నాడే వీడు, ఎవడు వాడు ముద్దులలుడు తంతన్నాడే. అప్పుడు మీరేమంటారు, అదేంటమ్మా నిన్న ఎలా తంతున్నాడు, వాడి చేతులు పడిపోను. ఎప్పుడైతే మరలా సమస్యలు మొదలవుతాయో మరలా ఫ్రంట్ రో మందిరంలో మొదటి రోలో నువ్వు ఉంటావు, మోకరించి ప్రభువా కష్టాలు కష్టాలు కష్టాలు. నీ పాస్టర్ గారికి అర్థమైపోద్ది, ఈ సిస్టర్ వచ్చిందంటే కష్టాలుంటేనే వస్తాయి, లేకపోతే కనిపించవుగా. అడుగుతున్నా ఇది ఆత్మీయతేనా? కష్టాలు వస్తేనే ఆత్మీయత, కష్టాలు వస్తేనే ప్రార్థన, కలిసి వస్తే దేవుడు అవసరంలా. ఒకరోజు కొంతమంది ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఓడ సడన్గా కింద రంధ్రం పడి మునిగిపోతూ ఉంటే ఆ ఓడ కెప్టెన్ అన్నాడు, ఇదిగో ఓడ మునిగిపోబోతుంది, అందరం చావబోతున్నాం, మిమ్మల్ని రక్షించలేను, రక్షించగలిగింది ఒక దేవుడు మాత్రమే, కాబట్టి మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పండి. ఎవరి దేవుళ్లకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? ఒకడు మాత్రం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు అందరినీ. ఈ లోపల వాడ నడిపించే కెప్టెన్ వచ్చి, ఏమిటయ్యా చచ్చిపోబోయే ముందున ప్రార్థన చేసుకోవాలిగా, కనీసం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చూస్తున్నావేమిటి, నువ్వు కూడా మీ దేవుడికి ప్రార్థన చేయి అని అంటే వాడు ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడా, ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, చస్తానని చెప్పి అందరూ చెప్పారు, అప్పుడు ప్రార్థన చేసి నన్ను కాపాడమని, నువ్వు కాపాడావు. 25 సంవత్సరాల వరకు మళ్ళీ నీ మొహం చూడలా, మళ్ళీ కష్టం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, ఈ ఒక్కసారి నన్ను కాపాడు, ఇక నీ జోలికి మళ్ళీ రాను నేను, అవునా, ఈ ఒక్కసారి నన్ను కాపాడు, ఈ ప్రాణాపాయ స్థితిలోంచి నన్ను కాపాడు, మళ్ళీ నీ జోలికి రాను, పాస్టర్ గారికి జోలికి రాను, మందిరం జోలికి రాను, పనికి మాలాడ, తిన్నగా వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడికి. కష్టాలు వస్తే దేవుడు, శ్రమలు వస్తే దేవుడు, ఆ కష్టాలు తీరిపోతే మళ్ళీ నీ జోలికి రాను. దేవుని మాట వింటే నెమ్మది, దేవుడు ఆశించినట్టుగా జీవిస్తే ప్రశాంతత, ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరా సహోదరి, నువ్వు దేవుని మాట వింటే వాక్యానుసారంగా జీవిస్తే ఆయన చెప్పినట్టుగా నువ్వు నీ బ్రతుకును దిద్దుకుంటే నీ కుటుంబంలో నెమ్మది, నీ శరీరంలో నెమ్మది, నువ్వు చేసేటటువంటి పనులలో ఆశీర్వాదము, నీ పాడి పంటలలో దీవెన, ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభము కల్లారా చూస్తావు. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈరోజు ఏం చేయబోతున్నావు? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కనికరం కోరుతున్నావు, నీ కృప కొరకు వేడుకుంటున్నావు, మనస్ఫూర్తిగా కోరుతున్నావు మమ్మును క్షమించమని. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మును నీ రక్తములో కడగమని, హిమము కంటే తెల్లగా శుద్ధి చేయమని, మమ్మును నూతన పరచమని, నూతన వ్యక్తులుగా మార్చమని, నూతన మార్గంలో నడిపించమని, నూతన జీవితాన్ని మాకు ప్రసాదించమని, వెనక్కి తిరిగి చూడకుండా శక్తినివ్వమని, ఇక్కడి నుంచి నీ కొరకే జీవించే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.